తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్మదనం మొదలైంది. వైసీపీకి వ్యతిరేక ఓటింగ్ అంతా వస్తే తెలుగుదేశం పార్టీ వైపు రావాలి, లేదంటే అసలు వ్యతిరేక ఓటే లేకుండా ఉండాలి అనుకున్న టైంలో ఓటు శాతం వీళ్ళకంటే జనసేనకు పెరగడం. టైమ్స్ నో ఇచ్చిన తాజా సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఓటు శాతం తగ్గింది, పవన్ కళ్యాణ్ గారికి పెరిగింది. ఒక రకంగా జనసేన సంబరాలు చేసుకోవాల్సిన టైం, కానీ మిత్రపక్షం కాదు, కాకపోతే తెలుగుదేశం పార్టీకి తగ్గింది అని చెప్పి వాళ్ళు మదన పడుతున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా జనసేన నుంచి? థ్రెట్ వైసీపీ నుంచి అనుకుంటే జనసేన నుంచి మొదలైందా తెలుగుదేశం పార్టీకి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. నిజంగా అంటే వీళ్ళకే రావాలని రూల్ ఏం లేదు, కానీ జనసేనకు వెళ్ళడం అంటే చంద్రబాబు గారి కంటే ప్రజలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారా? అది ఒకసారి టీడీపీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. అంటే కాలం మారుతున్నప్పుడు కొత్త ముఖానికి అవకాశం పెరుగుతుంది. అయితే అది తెలుగుదేశానికి తెలుసు. వాస్తవంగా మీకు రాష్ట్ర రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్నటువంటిది ఫస్ట్సారి చిల్లిబడింది 1983లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఒకటి ఫిక్స్ అయిపోయింది ఆ రోజు నుండి. ఆ కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు గ్రాబ్ చేయగలిగింది, అది ఇతరులది గ్రాబ్ చేయగలిగింది. చంద్రబాబు వచ్చాక అది తరుగుదలే కనిపించింది, మధ్యలో పెంచుకొచ్చింది. ఎస్సీ ఓట్లలో చిలికి తెచ్చి మాదిగల ఓట్లు తెచ్చుకోవడం ద్వారా కొంతమేర యాడ్ చేసుకున్న. ఓవరాల్గా చూసుకుంటే ఆఫ్టర్ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంతకుముందున్న ఓట్ బ్యాంక్ లేదు, కొన్ని వర్గాలు దూరమైనవి. అందుకనే క్రిందసారి మాత్రమే ఎక్కువ ఊహించి వెళ్ళారు విభజన తర్వాత. మన 2019లో ఒంటరిగా దెబ్బతిన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పక్కా వ్యూహంతో ఉంది. అయితే ఆ వ్యూహం పనిచేస్తుందా లేదా అంటే ఎదురు దెబ్బ తగిలింది దానికి. ఎట్లా అంటే వాళ్ళు వేసిన వ్యూహం ఏంటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ మేమే, మిగతా ఎవరున్నా మా వెనకాల ఉన్నట్టే, మాతో ఉన్నట్టే అని జనసేనని తను అబ్జార్బ్ చేసుకోవాలని చూసింది. దాని ఇంపాక్ట్ తెలుగుదేశానికి నష్టమైంది. అది వ్యూహం అనుకుంది. అది ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడి మావాడానండి, మాతోనే ఉన్నాడు. ఈవెన్ అది 2018 అప్పుడు కూడా చెప్పాడు, అంటే అతను బయటికి వెళ్ళిపోయాక కూడా ఆ మొక్కే చెప్పాడు. కొన్ని చోట్ల ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. మాతోనే ఉన్నాడు, అట్లాగా తాత్కాలికంగా గొడవ ఉంటుంది అంతే, కానీ వచ్చేసాడు కదా. ఇది జగన్ విమర్శించడం బిగిన్ చేయగాని చెప్పాం కదా మాకు మాకు సంబంధం ఉంది. ఇదేమైందంటే జగన్కి వ్యతిరేకంగానే చంద్రబాబు అయినా, జగన్కి వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ కదా, జగన్కి అనుకూలం ఏం కాదు కదా. అప్పుడు ఏమైపోయింది, జగన్ వ్యతిరేక ఓటు చీలింది ఇక్కడ అంతే. అంతేగాని జగన్ అనుకూల ఓటు ఏం చేయాలరా, అదే అంటున్నాను. అక్కడ మైనస్ అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమైంది, తెలుగుదేశంతోనే ఉన్నాం అనే ఫీలింగ్ కల్పిస్తే ఆయన వ్యూహం ఏంటి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా ఎక్కువ ఫీల్ క్రియేట్ చేసుకోదు, వాళ్ళ మీడియా అంతా సచ్చినట్టు మనల్ని మోస్తుంది, మనం బాగా కవర్ చేసుకోవచ్చు దాన్ని, తద్వారా పబ్లిక్లోకి మన పబ్లిసిటీ వెళ్తుంది, మన ఉపన్యాసాలు ఇవి వెళ్తాయి, ఇది చూసి మన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, తద్వారా తెలుగుదేశం పార్టీకి రేపొద్దున మనం లేకపోతే తను గెలవలేని పరిస్థితి వస్తుంది, మనకు అట్లని తెలుగుదేశం ఓట్లని షిఫ్ట్ అయిపో, మన బలాన్ని పెంచుకుందాం, ఒక 6% ఉన్న దాని నుంచి 10కో 12కో తెచ్చుకుంటే, 12 ఉన్నటువంటి వాడికి పోయేదేం లేదు. ఇప్పుడు జనసేనకు పోయేదే ఉంది కొత్తగా, లాస్ట్ ఇప్పు వచ్చిన ఒక సీటు, మొత్తం ఇంకో 2 సీట్లు వస్తాయి కానీ పోయేదే. కొండకే ఎంట్రీ వేశారు. ఈ ఎంట్రీ వేసినప్పుడు ఈ ఎంట్రీలో పడింది తెలుగుదేశం అనుకుంది, జగన్ పవన్ కళ్యాణ్ ట్రాప్ వేస్తున్నాం అనుకుని తను పవన్ ట్రాప్లోకి వెళ్ళింది. పవన్ వ్యూహం ఏంటి, ఇక్కడ ఇప్పుడు 10కి వెళ్ళాడు, రేపు 12కో 15కో వెళ్తారు. ఇదంతా జగన్ వ్యతిరేకమే కదా, ఇది కలిస్తేనే తెలుగుదేశానికి విన్న, కలకపోతే తెలుగుదేశం పార్టీకి మైనస్. వాళ్ళకి 35 వచ్చి ఓడిపోతారు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటుతో ఇంకా బలం పెంచుకోవాలి, పెరగాలి, ఒక్కొక్క వ్యతిరేక ఓటుని ఒడిచి పట్టుకోవాల్సిన పరిస్థితి, కానీ చేజారిపోతున్నాయి. అది సెకండ్ ఆప్షన్గా చంద్రబాబు గారిని చూడాల్సింది, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు? అంటే దానికి రీజన్ ఏంటంటే ఒకటే, ఆయన సుదీర్ఘకాలం పాటు పరిపాలన చేయడం వల్ల. ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదు అన్నటువంటి చంద్రబాబు పరిపాలన బాగుంటే 2004లో ఓడిపోడు, 2009లో ఓడిపోడు, 2019లో ఓడిపోడు కదా. అంటే పాలన పరంగా ఆయన చేసుకుంటున్నటువంటి ప్రచారం తరహాలో పబ్లిక్ నమ్మట్ల, నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఆయన ఇప్పుడు ఏది చెప్పినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటున్నారు రేపొద్దున నేను రాగానే మిమ్మల్ని అందరినీ పూరందరినీ రిచ్ చేస్తాను, ఎవడైనా ఉంటాడు ఇంతకాలం నువ్వే కదా ఉంది అంటారు, కామన్ థింగ్. అది చంద్రబాబుకి ఆ మైనస్ ఉంటుంది,
పవన్ కళ్యాణ్కి ఆ మైనస్ ఉండదు. ఎందుకు? ఆయన ఇంతవరకు ఎప్పుడు సీఎం కాలేదు కాబట్టి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా నేను వచ్చిన తర్వాత సంక్షేమాలు బాగా అమలు చేస్తానన్న, మొన్నటిదాకా ఎవడే వద్దన్నాడు ఆయన్ని? ఎవరా పేరు ఆయన్ని? ఇస్తానన్న వాటినే తగ్గించారు. నిరుద్యోగ భృతి చివరిలో ఇచ్చారు, పెన్షన్ చివరిలో పెంచారు. మొదట్లో 1000 రూపాయలకు పెంచారు 200 నుంచి, ఆ తర్వాత మళ్ళీ పెంచింది చివరిలో. అది కూడా జగన్ చెప్పాక, ముందుగా తనేం చేయలేదు కదా. అట్లాగే ఇవాళ చెప్తున్న పథకాలు ఆయన ఇంతకుముందు ఎందుకు చేయలే అంటే అక్కడ అదొక సమస్య వస్తుంది. రెండవది, రైతులందరినీ కోటీశ్వరులు చేస్తాను, రైతులందరికీ అసలు పండగ చేస్తాను. ఇంతకుముందు ఏమైంది రైతులకి? ఏది మాట్లాడినా చంద్రబాబు గారు ఆయన పరిపాలన 14 ఏళ్ళు చూశారు. ఒక్క ట్రిప్ అయితే కనుక ఏదో చిన్న పొరపాటు అయి ఉండదు లేరా ఈసారి అనుకుంటారు. ఈసారి ఇప్పుడు పొరపాటు అని ఎట్ట అనుకుంటారు? రెండవది, స్టేట్ డివిజన్ టైంలో అలాగే అనుకున్నారు. అంటే 10 సంవత్సరాలు ఆయన దూరంగా ఉన్నాడు, అందులో మారానని చెప్పాడు ఆయన. నేను మారాను, నన్ను నమ్మండి అని చెప్పారు. ఆ మారిన బాబు గురించి ఆ మీటింగ్లో అటెట్లో కూడా అయ్యని చెప్పుకొచ్చాను. నేను అంతకుముందు సంక్షేమాన్ని ఇట్లాగా వద్దు అనుకునేవాడిని, దానివల్ల నాశనం అనుకున్నాను, కానీ ఇస్తాను, రేపు రుణమాఫీ చేస్తాను, అయ్యి చేస్తాను, ఇది చేస్తాను. మరి డబ్బులు ఇంత ఉన్నాయి కదా సార్, 80-90 వేల కోట్ల రూపాయలు కట్టాలి వస్తుంది కదండి. సంపద అనేది ఎట్ట సృష్టించాలి నాకు బాగా తెలుసు, ఎవరిని అడిగినా చెప్తాడు అది. ఇవాళ హైదరాబాద్కి ఇంత సంపద వచ్చిందండి నా వల్లే, తెలంగాణకి ఇంత సంపద వచ్చిందంటే నా వల్లే, కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ని ఎట్ట సంపద సృష్టించాలి నాకు తెలిసి ఆయన చెప్పారు. ఆయన అంతకుముందు ఉంది ఎంతకాలం? 95లో పార్టీని తీసుకున్నారు అంతే కదా. ఆ తర్వాత 2004 దాకా ఉన్నారు కదా, అప్పుడు సంపద అంతా నేనే సృష్టించానన్నారు. వాస్తవంగా ఆయన దిగిపోయే టైంకి ఆ స్థాయి సంపద లేదు. అయితే తర్వాత వచ్చిన సంపద నాదేనే అనేవాళ్ళు, నా వల్లనే అనేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా అట్ట జరుగుద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. సీన్ చూస్తే ఏమన్నా అయిందా? 100 కోట్ల రూపాయలు డబ్బులు మిగుల్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితి, అది కూడా ఓవర్ డ్రాఫ్ట్ సిస్టమ్స్లో. కాబట్టి బాబు గారు ఇప్పుడు ఏది చెప్పినా సరే ఇంతకుముందు ఏది అనేది వస్తుంది. అందువలన జగన్ మీద వ్యతిరేకులు బాబుని నమ్మాలంటే బాబు ఇంతకంటే మంచి పాలకుడు అనేది నిరూపించుకోవాలి కదా, అది కుదరట్లేదు కదా. ఇక్కడ ఓన్లీ పేపర్ల కారణంగా జగన్ మీద ఉండే వ్యతిరేకత ఆస్పెక్ట్ డిఫరెంట్, లేదా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూన రోడ్లో ఇట్లాంటి, అప్పుడు రోడ్లు ఏమన్నా అద్భుతంగా దేశమంతా ఉండిపోయింది, రాష్ట్రం అంతా. తర్వాత వచ్చి ఈయనేం తవ్వడు కదా జగన్, కొత్త రోడ్లు వేయలేదు జగన్, ఉన్న దాంట్లో గుంటలు పొడచలేదు. గుంటలు లేని రోడ్డు కదా ఆయన వేయాల్సింది, విజన్ ఉంటే. యాక్చువల్గా హైవేలు ఎప్పుడు పాడవుతాయి? విపరీతమైన తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లకు కూడా ఇక్కడ వచ్చేటప్పటికి 5 ఏళ్ళు తిరగగానే పాడైపోయినాయా? అంటే ఇవన్నీ కూడా సమస్య కదా. కానీ జనసేన ఎదుగుదల అనేది తెలుగుదేశం పార్టీకి మంచిగా పతనానిక, తెలుగుదేశం పార్టీకి కాషన్ అయ్యింది అది. అంతేనా? అంతే. ఎందుకంటే జనసేన ఎదుగుదల వలన రేపొద్దున తమ ఓటు చీలుతుందన్న భయం ఎక్కువైంది. అవును. ఇప్పుడు గతంలో కూడా చూస్తే ప్రజారాజ్యం ఇంపాక్ట్ తెలుగుదేశానికి ఎక్కువ దెబ్బతింది, వాళ్ళు ముందే కనిపెట్టారు. ఎందుకు? కాంగ్రెస్ ఓట్ల మీద చీలిక లేవ, తమ ఓట్లో చీలిక అవుతుంది. ఇప్పుడు సేమ్ జనసేన వల్ల కూడా. రేపొద్దున కూడా ఇంకోటి ఏమైపోయిందంటే ఏజ్ ఫ్యాక్టర్ అయింది. చంద్రబాబు గారి తర్వాత వారసుడు ఎవరు అన్నప్పుడు లోకేష, పవన్ కళ్యాణ, జగన్ అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళిద్దరిలో, పవన్కి ఎక్కువ అవుతుందేమో అన్న భయం ఓ పక్కన వెంటాడుతుంది. ఎందుకు అంటే చంద్రబాబు వరకు ఓకే, లోకేష్ పవన్లో లోకేష్ పాలనా సామర్థ్యాన్ని చూపించని ఇలా చంద్రబాబు. అప్పుడు ఆయనకి ఏదో 2 శాఖలు ఇచ్చారు, ఆయనకి ఆ క్రెడిట్ కూడా దక్కేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆయన ఎక్కడ సీఎం క్యాండిడేట్ అంటారో, జనాలు మళ్ళీ ఓట్లు వేరేమో అన్న ఉద్దేశంతో ఆయనకి ఆ లెగసీ రానియలా. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, మొత్తం ఒక రకంగా పరిపాలన తనే చేస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒరిజినల్ ముఖ్యమంత్రి కేటీఆర్. అట్లా ఇక్కడ చేయనిచ్చారా? ఇక్కడ కూడా దాదాపుగా 50% లోకేషే చేశాడు, కానీ అతనికి ఆ ముద్ర రానీల. ఎందుకు అంటే లేనిపోని రిస్క్ అనేసి ఉద్దేశం. ఈయన చుట్టూ ఒక గ్రూప్ ఉంటారు. ఇప్పుడు నేను విన్నది ఒక మాట, ఇప్పుడు కేవీపీను సూర్యుడు లాంటి వాళ్ళని పక్కన పెట్టాడు జగన్. వాస్తవంగా అదేంది తండ్రి ఆత్మ లాంటి ఎందుకు ఇదేని అనుకుంటాం. కానీ ఎందుకు పక్కన పెట్టాడు అంటే ఆయన సీఎంగా ఉన్నంతకాలం జగన్ని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదట రాజశేఖర రెడ్డి దగ్గర. రాజకీయ ఇష్యూస్ కానీ ఏదన్నా అంటే తన నియోజకవర్గం దాటి, అది కూడా ఎలక్షన్స్ ప్రచారాలు తప్పించి ఇంకొక వ్యవహారంలో ఏలు పెట్టనిచ్చేవాళ్ళు కాదట. ఎవరైనా జగన్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చేవాళ్ళట, రాజశేఖర రెడ్డి గారు చెప్పన్నారు అతను చెడగొట్టదు, మీరు అతని వ్యాపారం మీద అతను చేసుకుంటాడు, రాజకీయాలు వద్దు అతనికి అని చెప్పేసి. ఆ విధంగా అక్కడ జగన్ని తొక్కేయాలని చూశారు వాళ్ళు. ఏది జగన్ని రాజకీయంగా
కాంగ్రెస్లోకి క్రియాశీల పాత్ర పోషించినవి కూడా 2009 వరకు కూడా 9కి ముందు ఇక జగన్కి బాగా ఆ ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఏది పరిటాల రవి ఇష్యూ ఇది క్రియేట్ అయ్యాక జగన్ స్వయంగా మాట్లాడుకున్నాక అప్పుడు ఇది వచ్చింది ఎంపీ సీట్ ఆ ఎంపీ సీట్ వచ్చినా ఆ కడప పార్లమెంట్ తప్పి ఇంకో యాక్టివిటీకి పోనీయకుండా ఆయన దగ్గరికి ఎవరిని వెళ్లకుండా అడ్డుపడేవాళ్ళు అట్ల ఇద్దరు సూర్యుడును ఇది దాంతో అతనికి ఒక అంటే నన్ను ఎదగనీయకుండా చూస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఇదివరకు కేటీఆర్కి అదే సమస్య ఉండేది జగదీష్ రెడ్డితో మాట్లాడేవాడు కేసీఆర్ లేదంటే కనుక మిగతా ఇంకో ఇద్దరు ముగ్గురుతో మాట్లాడేవాడు అప్పుడున్న స్పీకర్గా చేసిన ఆయన మధుసూదనాచారి ఇట్లాంటి వాళ్ళు వాళ్లతో క్లోజ్ ఉండేవాడు వాళ్ళతో మందు కొడతా కూర్చునేవాడు కానీ కేటీఆర్ ఏదైనా పని కావాలంటే వీళ్ళ ద్వారా రికమెండ్ చేయించుకోవాల్సిన స్టేజ్లో ఉండేది ఆ విధంగా చాలా రోజులు అనుభవించి అతను తిరగబడి మళ్ళీ మొత్తం మీద వాళ్ళ భార్య వీళ్ళందరూ గట్టి కూర్చుని మాట్లాడి ఇప్పుడు తను గ్రిప్లోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు లోకేష్ అట్ట ఏదో సీరియస్గా చేసుకోవాలి ఎందుకంటే ఇతనికి ఇప్పుడు ఆయన దగ్గర చెడగొడుతున్న వాళ్ళు అటు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు ఇతను ఫోకస్ చేయద్దు అని ఫోకస్ కానీయకుండా చేశారు అవునండి సార్ యనమల రామకృష్ణుడు వల్ల మంత్రి పదవి వచ్చింది యనమల రామకృష్ణ మాత్రం రేపు పొద్దున మళ్ళీ మనకి మీ తర్వాత ఎవరు అనేటువంటి ఫీలింగ్ ఇప్పుడే చూపించాలి మనం లేకపోతే తలనొప్పి వద్దంటూ లోకేష్కి మంత్రి పదవి ఇవ్వమని సిఫార్సు చేసింది అతను దాన్ని కూడా అడ్డుకోవడానికి వాళ్ళు ఇద్దరు ప్రయత్నించారు వద్దు దానికి వేరే సంకేతం వెళ్ళిపోద్ది నెక్స్ట్ టర్మ్ అయిపోయాక చూసుకుందాం అది ఇదని బట్ చంద్రబాబు గారు కూడా ఏదో మనసులో ఉన్నారు చేశారు కానీ అతను ఆ తర్వాత ఎస్టాబ్లిష్ కానివ్వండి ఇప్పటికి కూడా చూడండి పాదయాత్ర ఎస్టాబ్లిష్ కాకుండా ఎట్లా చేసుకొచ్చారు ఈ మధ్యన మనం కొద్దిగా మాట్లాడాకనే లోకేష్ కి సంబంధించి మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఆ మధ్యన చూసాం కదా ఎట్లా అయిపోయింది అన్నటువంటిది అక్కడ ఆ సమస్య ఉంది చంద్రబాబు గారికి దాని వలన ఏమైందంటే జనంలోకి ఆఫ్టర్ బాబు ఎవరన్నటువంటి అప్పుడు వాళ్ళకి పవన్ కనబడుతున్నాడు అది సమస్య కానీ ఆలస్యం అమృతం విషయం అంటారు పొత్తుల విషయంలో తాత్సారం చేయడం చంద్రబాబు గారు ఇంకా ఎటు తేల్చకపోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన చూస్తే అది పెరిగిపోవడం వాళ్ళది రేపొద్దున ప్రయారిటీ పెంచాల్సి వస్తుందా తెలుగుదేశం పార్టీ కూడా ఇలా లేట్ చేసుకుంటా పోతే ఇప్పుడు కలుపుకోపోతే రేపొద్దున ఆయనే కింగ్ మేకర్ అయితే పరిస్థితి ఏంటి నాకు తెలిసి బాబు గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వీళ్ళిద్దరు పొత్తులు అనుకుంటున్నారు సంఖ్య మాత్రమే ఎంత అని చెప్పుంటారు బాబు గారు దానికి పవన్ కళ్యాణ్ ఓకే చెయ్యలేదు ఇంకా ఎక్కువ కావాలని అడిగాడు నేను వింటున్నటువంటి పాయింట్ అయితే 25 సీట్ల వరకు 20 or 22 చంద్రబాబు గారు చెప్తే 50 దాకా పవన్ కళ్యాణ్ అడిగారని అప్పుడు నియోజకవర్గానికి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళని పట్టుకొచ్చుకో నువ్వు నీకు ఇస్తాను నేను 50 సీట్లు లేకపోతే కనుక నీకు ఇచ్చి ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు కానీ ఇచ్చిన తర్వాత డబ్బులు పెట్టలేకపోతే జగన్తో తట్టుకోలేక 50 పోతే రేపు పొద్దున మనకి ప్రభుత్వం రాదు అప్పుడు ఇబ్బంది పడతాం అని అతన్ని కన్విన్స్ చేశారని ఈయన అందుకోసమే మొన్న ఈ మాట మాట్లాడారని ఏదైతే డబ్బులు పెట్టాలి జనంలో ఉండాలి ఈ దాంట్లో జనంలో ఉన్నోడు ఎవరో 10 మంది 50 మంది పేర్లు చెప్పు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎవరో చెప్పంటేనే ఆయన అసంతృప్తితో ఈ మాట మాట్లాడారు అన్నటువంటి మాట వినబడుతుంది ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నాకు పోయేది ఏం లేదు రేపు గట్టిగా పట్టుబట్టి అవును నన్ను కూడా గెలిపించుకు రావాల్సిన బాధ్యత మీదే కదా నాకు 15 ఉంది మీకు 35 ఉంది కదా మీరే చెప్తున్నారు 35 నాకు 15 వచ్చింది ఆ 35 15 కలిస్తే 50 అవుతుంది నీకు 125 సీట్లలో నా 15 నీకు ఇచ్చి నీకు 50 చేస్తంటే ఓ 50 సీట్లలో నాకు ఇవ్వవా అని అడుగుతాడు కదా ఆయన అట్లాగే నువ్వు గెలిచి రేపొద్దున ముఖ్యమంత్రి కావడానికి నా 15 పనికి వస్తున్నప్పుడు నాకు కూడా ఒక 1 ఏడాది ఇవ్వాలి కదా అని అడగచ్చు కదా అదే వ్యూహం ఏమో అంటే ఒక రకంగా బార్గెనింగ్ కెపాసిటీ కూడా పెరుగుద్ది రేపొద్దున ఈ దీని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్ వైసీపీ కంటే జనసేన నుంచి ఎక్కువ వినిపిస్తున్నాయా అంటే అపోజిషన్ పరంగా అంటే ప్రభుత్వం అక్కడ వైసీపీ పోతే ఇది వస్తుందనే కదా ఇది ఒక రకంగా స్పీడ్ బ్రేకర్ అవును జనసేన అంతేగాని కాంపిటీషన్ అని కాదు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రథమ థ్రెట్ అధికారం వాళ్ళని దించితేనే కదా వీళ్ళకి వచ్చేది ఇక్కడ అలా అధికారం తీసుకునేటప్పుడు తీసుకోవడానికి ఇది స్పీడ్ బ్రేకర్ లా పనిచేస్తుందేమో పరిగెడతంటే మోకాలు అడ్డం అవుతుందేమో అన్న భయం తప్పించి ఇది ఆ టైప్ థ్రెట్ కాదు అంటే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జనసేన వల్ల ఆల్రెడీ అది అలర్ట్ గానే ఉంది చంద్రబాబు గారు ఎలర్ట్ గా లేకపోతే దాన్ని 10-20 సీట్ల దగ్గర ఎందుకు ఆపుదాం అనుకుంటారు ఇంకోటి ఒకవేళ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినా మేము చూసారు పవన్కి ఎంత గౌరవం ఇచ్చాము మెగా కుటుంబానికి ఎంత గౌరవం ఇచ్చాము కాబట్టి ఏ నియోజకవర్గంలో అయితే జనసేన గెలవదో వాళ్ళు మౌత్ పబ్లిసిటీ దానికి కూడా ప్రిపేర్ అయిపోయారు ఏ నియోజకవర్గంలో జనసేన గెలవదో గెలవదు అనుకున్న చోట మమ్మల్ని గెలిపించండి వైసీపీని కాకుండా గెలిచే చోట మాకు వేస్తారు కదా అయితే మీ జనసేనకి వేసుకోండి గెలవదు అనుకున్న చోట మమ్మల్ని గెలిపించండి అని గ్రౌండ్ లెవెల్లో
మౌత్ పబ్లిసిటీకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. కానీ జనసేనతో ప్రయాణం అంటే అంటే ఈ ఎదుగుదల ఇదన్నీ చూస్తే ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి పక్కలో బలం లాగే ఉంటుందా పరిస్థితి? సహజం. అంటే వైసీపీ ఓటరు జనసేనకి టర్న్ అవ్వడం 100కి 95% కష్టం. ఏంటంటే వాళ్ళకి పవన్ అంటే విపరీతమైన ద్వేషం. వాళ్ళకేం పవన్ని ప్రేమించాల్సిన అవసరం కూడా వాళ్ళకేం కనిపించట్లేదు. రేపు ఏమన్నా పాలన పవన్ కళ్యాణ్ టేకప్ చేసి ఏమైనా అద్భుతాలు చేస్తే జగన్ కంటే అప్పుడే ఏమన్నా అప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లాంటి ఈర్ష్య ఉంటుంది అట్లాగే ఉంటుంది. అలాగే ఎంతోమంది చంద్రబాబు వాళ్ళు అంటే వైసీపీకి ఎంత ఈర్ష్య ఉంది అట్లాంటిదే ఉంటుంది. చేసినా కూడా చేయలేదనే ఫీల్ అవుతారు. కాబట్టి ఆ 45 మంది ఈ వైపుకి రారు. 5% మంది తటస్థులు ఒట్లేసారు. కేంద్ర సార్ జనసేనకి వేద్దాం అనుకుని వీళ్ళకి వేసిన వాళ్ళు, బీజేపీకి వేద్దాం అనుకుని ఇటు వేసిన వాళ్ళు ఉన్నారు. 5% మంది ఏమన్నా పవన్ కిటారని అవ్వచ్చు. కానీ దీన్ని హ్యాపీగా తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఈ పెరుగుదలని, లేదంటే తెలుగుదేశం పార్టీ తగ్గిందనే బాధలోనే కనిపిస్తున్నారు? లేదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ ఏం తెలియలేదు. అంటే తెలియలేదు అంటే పార్టీ నుంచి కూడా అంత కనిపించలేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 22 నుంచి 27 ఉంది, మమ్మల్ని తక్కువ చేసి చూపెడుతున్నారని ఫీల్ అవుతుండొచ్చు. కానీ వీళ్ళలో ఒక బలం అయితే మా బలం పెరుగుతుంది అనే సంకేతం అయితే వెళ్ళిపోయింది జనసేనకి. రైట్, చూద్దాం జనసేన ఎదుగుదల తెలుగుదేశం పార్టీని భయపడుతుందా, డేంజర్ బెల్స్ మోగుతున్నాయా, జాగ్రత్త పడుతున్నారా, పడాల్సిన పరిస్థితి వచ్చిందా, పొత్తుల విషయంలో ఏం తెలుస్తారు, దీన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ కూడా మారబోతాయా త్వరలో సీట్ల పంపకాల విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం.